టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. గిరిజనుల జీవితాలను నాశనం చేసి 97 జీవోనిచ్చింది చంద్రబాబు కాదా అని ఆమె ప్రశ్నించారు. గిరిజనులకు ఇచ్చిన ఆమెని సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని అన్నారు. చంద్రబాబుకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చినా ప్రజలకు నరకం చూపించారని మండిపడ్డారు. గ్రామ వాలంటీర్లను కించపరిచేలా మాట్లాడడం సిగ్గుచేటని ఘాటుగా స్పందించారు పుష్ప శ్రీవాణి. గ్రామ వాలంటీర్లు ప్రజలకు పథకాలను చేరువ చేసేవాళ్ళని అన్నారు. ఈరోజు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, తెలుగుదేశం పార్టీ ఉందో, ఈరోజు అంటున్నారు బాక్సైట్ని ఎన్నిసార్లు రద్దు చేస్తారు, మేమే రద్దు చేశామని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు మేము ఒకటే సూటుగా ప్రశ్నిస్తున్నాం. ఆనాడు 2015 నవంబర్ 5వ తారీఖున జీవో నెంబర్ 97ని తీసుకురాలేదా అని ప్రశ్నిస్తున్నాం. ఏదైతే మీరు జీవో నెంబర్ 97 తీసుకొచ్చారో, మీరు పరిపాలించినటువంటి పరిపాలనలో ఏ రోజైనా రద్దు చేసినట్టుగా మీ దగ్గర జీవో ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఏదైతే ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో, ఆ రోజు మీరు ఎప్పుడైతే జీవో నెంబర్ 97 నవంబర్లో తీసుకొచ్చారో, ఆ తర్వాత నెలలోనే డిసెంబర్లోనే పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి చింతపల్లిలో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2019లో వచ్చిన తర్వాత వెంటనే జీవో నెంబర్ 97ని, బాక్సైట్ తవ్వకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అనుమతిని రద్దు చేస్తామని ఆ రోజే హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎలక్షన్కి హామీ ఇచ్చారు. వచ్చిన 100 రోజుల్లోనే ఆ హామీని నెరవేర్చి ఈరోజు బాక్సైట్ జీవో ఏదైతే ఉందో జీవో నెంబర్ 97ని రద్దు చేసినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గిరిజనుల పక్షపాతాన్ని నిరూపించుకున్నటువంటి మా ముఖ్యమంత్రి గారిని ఈరోజు మీరు విమర్శిస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. అదే ఈరోజు ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లాలని, ఈరోజు ఏదైతే బియ్యం ఉందో, ప్రభుత్వం ఇచ్చే బియ్యం కానీ, పెన్షన్స్ కానీ, ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవి ప్రతి ఇంటికి బెనిఫిషియరీ దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళకి వాలంటీర్గా సేవలు అందించేటువంటి చిన్న ఒక 5000 రూపాయలు వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తున్నటువంటి ఒక వాలంటీర్ పోస్టుల్ని మీరు ఈరోజు ఇంత కించపరిచేటువంటి విధంగా మాట్లాడడం అనేది నిజంగా దురదృష్టకరం. 40 ఏళ్ల అనుభవము, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి మీరు ప్రభుత్వంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే దానికి సలహాలు ఇచ్చి సహకరించాల్సింది పోయి ఈరోజు ఇంత దారుణంగా విమర్శలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈరోజు జాలిపడాల్సి వస్తుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకోకపోతే, ఎలాగైతే 123 నుంచి ఈరోజు 23 సీట్లకి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీసుకొచ్చారో, వచ్చే రాబోయే రోజుల్లో 23 సీట్లు కూడా మీకు ఉండవన్న విషయాన్ని మీకు తెలియజేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.